కాదండి, దాన్ని యంగ్ చేయొచ్చు అంటే మరి ఎవరు వేస్తే బాగుంటుంది అంటే మీరు వేస్తే బాగుంటుంది. నేను వేయాలంటే ఈ ఆర్డర్ ఇలా కాదు, మీరు కొంచెం మార్చి చెప్తే నేను వేస్తానంటే, ఆ రోజు రాత్రి నేను అన్నయ్య నూతన్ ప్రసాద్ ఇంట్లో ఉండేవాళ్ళం అప్పుడు, ఆ మెట్ల మీద అలాగే కూర్చుని తెల్లవారులు ఆ ఆర్డర్ రాసి పొద్దున్నే వెళ్ళి ఆ ఆర్డర్ చెప్పడం మొదలెట్టేసరికి రాఘగోపాలరావుది అయింది బహుశా ఆరో సీను ఏడో సీను సినిమాలో. ఆ సీన్ దగ్గరికి వచ్చేసరికి ఒక మాట, అంతకుముందు డబ్బులు ఇవ్వబోతే వద్దంటాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ డబ్బులు తీసుకుంటా అంటే, ఇది నెత్తురు కూడు అని వెళ్ళిపోతారు కృష్ణ గారు. నెత్తురు కూడు రంగు మార్చుకుందా బామ్మరిది గారు అంటారు రాఘగోపాలరావు. లేదు, ఈ డబ్బులు అంచంగా తీసుకునేవాడు, ఇది నీ బ్లడ్ గ్రూపే అనే డైలాగ్ చెప్పగానే ఇలా ఆపేశారు. కానీ ఆపేసి ఆ శేషకర వారిని చూసి, నేను సినిమా చేస్తున్నా, ఇది నా 200వ సినిమాగా ప్రకటించండి అని చెప్పి ఆ 200వ సినిమాగా దాన్ని ప్రకటించి అలా వచ్చేసరికి మరి ఆ బెజవాడలో మీతో కలిసి నేను ఈ సినిమా చూడాలి అని ఆయన పక్కన కూర్చుని అదృష్టం ఇచ్చి ఆ సినిమా మార్నింగ్ షో చూస్తా అంటే, చివరిలో కృష్ణగారు వందే మాత్రం అని ఆ తుపాకీతో కాలుస్తున్నప్పుడు ఇదవుతా అంటే, మొత్తం ఆడియన్స్ అందరూ లేచి వందే మాత్రం అని అరుస్తుంటే అప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయన. అలా ఒక మహానుభావుడు, మాకు గొప్ప అవకాశాలు ఇచ్చినటువంటి వాడు. ఎన్నో సినిమాలు రాసేవాడు, చాలా సినిమాలు రాసాం ఆయనతో. అందులో 300 పైగా సూపర్ హిట్లే అయినాయి. ఆయన విచిత్రం ఏంటంటే, కథ చెప్పగానే వెంటనే చెప్పేసేవారండి, ఇది కొంచెం దెబ్బ కొడుతుంది చూసుకోండి అని. మార్చుకున్న యాడ్ని మార్చుకొని మాత్రం దెబ్బ తినేయండి అలా. అంటే అంత జడ్జి, ఒక మెతుకు ముట్టుకుంటే స్త్రీలు అన్నం ఉడికిందో లేదో ఎలా చెప్తారో, ఈయన ఒక సీన్ వినగానే లేదా కథాంశం వినగానే కథా వస్తువు వినగానే కృష్ణ గారు చెప్తూ ఉండేవారు. అటువంటి మహానుభావుడు 350 సినిమాలు చేశారంటే ఎంతమంది పేదవాళ్ళకి పని కల్పించారు అదొక అదృష్టం. అలాగే ఎంతోమంది నిర్మాతలకి, ఓ సినిమా నిర్మాత దెబ్బతిన్నాడు అనగానే మళ్ళీ వెంటనే ఆ నిర్మాతకి డేట్లు ఇస్తూ ఉండేవారండి. అలాంటి మహానుభావుడు ఇవాళ లేకుండా వెళ్ళిపోవటం అనేది మేము జీవితంలో మర్చిపోలేని భయంకరమైన అనుభూతి ఇది. ఆయన ఉన్నారనే అనుకుంటాను నేను, ఆయన సజీవుడే అనుకుంటాను నేను. ఎన్టీ రామారావు గారు ఎలా అయితే గుండెల్లో ఉంటారో, కృష్ణ గారు కూడా అలాగే గుండెల్లో ఉంటారు అని తెలియజేస్తూ, అభిమానులారా, మహేష్ బాబులో ఆయన్ని చూసుకుందాం, ఆయన నటనలో కృష్ణ గారిని చూసుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.